నమస్తే నేను రాజశేఖర్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం నేతలకు పుల్వామా ఘటనను వివరిస్తున్న కేంద్రం సొంత రాష్ట్రాలకు జవాన్ల మృతదేహాలు అధికారులు నివాళుల శోక సంద్రములో కుటుంబాలు పుల్వామా ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం ఎవరి హస్తం ఉన్నా వదిలేది లేదన్న కేంద్రం జగన్ హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్నారు మోదీ కేసీఆర్లు ఏపీ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారన్న బాబు జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉద్రిక్తత పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు రద్దు ఉగ్ర ఘాతుకంపై ఆగ్రహ జ్వాలలు దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ భారత్ ఆత్మరక్ష చర్యలకు అండ మద్దతు ప్రకటించిన అమెరికా అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ ఎన్నికల కార్యాచరణ అభ్యర్థుల ఎంపికపై చర్చ నాంపల్లి కోర్టుకు జయరాం హత్య కేసు నిందితులు ఉస్మానియాలో ముగిసిన వైద్య పరీక్షలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో సాంకేతిక సమస్యలు సరిచేసి మళ్లీ ప్రారంభించిన సిబ్బంది నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు జాతీయ రహదారి దిగ్బంధానికి రైతు సంఘాల పిలుపు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఏపీ రైతులకు సర్కార్ శుభవార్త ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ విస్తరణ కొత్త పాత కలయికలో 12 మందికి అవకాశం మెల్సి పదవికి సోమిరెడ్డి రాజీనామా సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధం రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం లోక్సభ ఎన్నికలపై పార్లమెంటరీ పార్టీ చర్చలు రాహుల్ ప్రధాని కావాలని ఎదురు చూపులు గెలుపోటములు కొత్త ఏమీ కాదన్న ఉత్తమ్ కుమార్ రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తానన్న కోదండరాం ఎన్నికలకు నెల రోజుల ముందు పొత్తులపై నిర్ణయం 150 సీట్లతో గెలుస్తామన్న లోకేష్ కర్ణాటకలో రసవత్తర రాజకీయం జేడీఎస్ ఫిర్యాదుతో యడ్యూరప్పపై కేసు ఆధార్ పాన్ అనుసంధానం తప్పనిసరి ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సిబిడిటి స్పష్టీకరణ జ్యోతిని చంపింది ప్రియుడే పెళ్లి చేసుకోమని అడిగినందుకే హత్య యాదాద్రిలో పాతగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 21న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగింపు డాన్సర్తో అసభ్య నృత్యం ఎమ్మెల్యే తీరుపై నెటిజన్ల ఆగ్రహం థ్రిల్లర్ నేపథ్యంలో సాగే నరకాసురుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆసీస్ సిరీస్ కు రాహుల్ బుమ్రా దినేష్ కార్తిక్ కు దక్కని చోటు